భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకు ప్రత్యేకమే ఈ మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్ ప్రేక్షకులే కాదు ఇతర దేశాల వారు కూడా ఎదురు చూస్తారు ఇది వరకు జరిగిన వన్ డే టీ ట్వంటీ వరల్డ్ కప్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా పైచేయి సాధించింది అందుకే అక్టోబర్ ఇరవై నాలుగున భారత్ తో తలపడనున్న పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఈ మ్యాచ్ లో ఇండియాను ఓడిస్తే బాబర్ ఆజాం నేతృత్వంలోని జట్టుకు బ్లాంక్ చెక్ లభిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించాడు కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రభుత్వంపై ఆధారపడి ఉందని అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం తలుచుకుంటే చాలు మన బోర్డు మూతబడిపోతుందని రమీజ్ రాజా పేర్కొనడం విశేషం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు మొత్తంగా ఐసిసి మీదే ఆధారపడి ఉందని తెలిపాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కేవలం ఐసీసీ నుంచి యాభై శాతం ఫండ్స్ వస్తున్నాయని వివరించాడు ఐసిసి కే సుమారు తొంభై శాతం నిధులు ఒక్క భారత్ నుంచే వస్తుంటాయని తెలిపాడు అంటే ఓ రకంగా చెప్పాలంటే భారత్ లోని వ్యాపార సంస్థలే పాకిస్తాన్ క్రికెట్ ను నడిపిస్తున్నాయని రమీజ్ రాజా వివరించారు ఒకవేళ ఇండియన్ ప్రధానమంత్రి ఎప్పుడైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నిధులు నిలిపివేయాలని నిర్ణయించుకుంటే మన క్రికెట్ బోర్డు క్లోజ్ అవుతుందని రమీజ్ రాజా స్పష్టం చేశాడు